కేవలం చీరాల పట్టణమే కాదు వేటపాలెం చీరాల రూరల్ మండలాన్ని కూడా సమానంగా అభివృద్ధి చేయాలని తపన పడుతున్న ఆ మంచి కృష్ణమోహన్ అది చీరాల ప్రజలు దేవుడిచ్చిన వరం. గత 10 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా చేసి మళ్ళీ గత 3 సంవత్సరాలుగా పిలిస్తే పలికే మనిషిగా ఎవరు పిలిచినా పట్టణానికి కాకుండా ఒక పల్లెటూరులో తను జన్మించిన జన్మభూమి సాక్షిగా నివసిస్తూ ఎవరైనా పంచగట్టుకున్న వాడు రావచ్చు, గోచి పెట్టుకున్న వాడు రావచ్చు, బలిని వచ్చిన వాడు రావచ్చు, జింకి గుడ్డలతో వచ్చిన వాడైనా కూడా మా అన్న కృష్ణమోహన్ గారిని సంబోధించుకుంటూ పిలిస్తే పలికే మంచిగా మీ అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న అటువంటి వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒకటి అనుకున్నాడంటే చండ శాసనుల ఆ ఎన్టీ రామారావు ఆ అన్నగారి తను సంపాదించుకున్న 10 రూపాయల్లో సగం 5 రూపాయలు నేను 10 సంపాదించుకుంటే పేద ప్రజల యొక్క కళ్ళలో వెలుగులు చూడాలని తన సంపాదన కష్టపడి సంపాదించుకున్న వ్యవసాయంగా కానీ చెరువుల్లో వచ్చిన సంపాదనని ప్రజలకి ఇల్లు నిర్మాణం ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమంలో తనదైన శైలిలో సొంత డబ్బులు కేవలం ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఏకైక ఎమ్మెల్యే మందల్ని ఆహ్వానించి ఇటువంటి చక్కటి కార్యక్రమం పక్కన మా నారాయణ గారు మరొక ముఖ్య అతిథి. ఆయన ఒక విద్యావేత్త, ఆయన జాతీయ స్థాయిలో అనేక మంది విద్యార్థులు ఎక్కడికెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా మేము పిల్లలు అమెరికా వెళ్తే సార్ మీ స్టూడెంట్స్ ని మీ నారాయణ విద్యా సంస్థలో చదువుకుందాం అని చెప్పి వందలాది ఎక్కడికి వెళ్ళినా రవి ఎప్పటి సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు పెడితే ఆయన విద్యా సంస్థల ద్వారా ఈ ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మేము నారాయణ విద్యా సంస్థలో చదువుకున్నాం, ఈ రోజు ఇక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాం, లండన్ లో ఉద్యోగం చేస్తున్నాం, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాం అని ఏ మూలకి వెళ్ళినా కూడా వచ్చి నమస్కరిస్తున్నారంటే విద్యాదానం చేసిన వ్యక్తిగా ఒక పరిపాలన దక్షుడిగా తనదైన శైలిలో నా స్టైల్ వేరే అన్నట్టు ఆయన స్టైల్ ఏంటంటే నవ్వుతో నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరించిన తర్వాత 1957 నుంచి తీసుకుంటే ఏ మున్సిపల్ శాఖ మంత్రి చేయని విధంగా చరిత్రలో ఇగ్గింపబడాలనే ఒక దృఢ సంకల్పంతో పట్టుదలతో ఏదైతే కృష్ణమోహన్ గారు లాంటి వాళ్ళు పనిచేస్తున్నారో మొన్న నాకు చెప్పారు మనకి 110 మున్సిపాలిటీలు ఉన్నాయి, కృష్ణమోహన్ గారు ఘన వ్యర్థ పదార్థాలు నిర్వహిస్తారట, మన ప్రమేయం వద్దంటున్నారు, వెళ్ళి చూసి రండి అని చెప్పి శనివారం అయితే ఆదివారం వచ్చాను చూశాను వెళ్ళి చెప్పాను 100% అర్హత గల వాళ్ళు కృష్ణమోహన్ గారు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, వాళ్ళని నిర్వహించుకుంటారు. ఈ ఘన వ్యర్థ పదార్థాల యొక్క ప్రాజెక్ట్ కేవలం చీరాలకే కాదు రాష్ట్రానికే ఆదర్శం, తెలుగు రాష్ట్రాలకు ఆదర్శం, జాతీయ స్థాయిలో ఆదర్శం, ప్రపంచ స్థాయిలో ఆదర్శం. ఎంతైనా కూడా నిధులిచ్చి ఒక మోడల్ ప్రాజెక్ట్ గా నిర్వహిద్దామనే సంకల్పంతో నారాయణ గారు ఈజీ మోడల్ ప్రాజెక్ట్ గా చేద్దామని చెప్పడం జరిగింది. మరి ఆయన టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే మామూలు కాదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహించి రేపు ఉదయం అసెంబ్లీ నుంచి పూర్తవగానే ఇక్కడికి వచ్చి మీ మార్కెట్ లో కూరగాయలు పెట్టారా, నిమ్మకాయలు ఉన్నాయా, తర్వాత ఈ అరటి చెట్లు పెట్టారు, అరటి చెట్లు తీశారా, ఇంకా ఉన్నాయా అని కూడా పర్యవేక్షించగలిగిన శక్తి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అది నిర్మాణం చేసిన వ్యక్తి నారాయణ గారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం రాత్రిక పగలనక కృషి చేస్తున్న వ్యక్తి. ఆయన ఏదైనా అనుకున్న పట్టుదలకు మారిపోయారు కృష్ణమోహన్ గారు. వాళ్ళిద్దరు కూడా ఇద్దరికి ఒకరికొకరు జోడి ఒక మాట పెట్టుకున్నారంటే దాన్ని ముందుకెళ్తున్నాయి. సోదరులు ఉన్నారు కిషోర్ బాబు గారు, అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో సామాజిక పేదరిక నిర్మూలన అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి అనే ఆకాంక్షతో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ కీర్తి శేషులు లోక్సభ స్పీకర్ బాలయోగి గారితో ఆయనకున్న పరిచయాన్ని ఆ మహానుభావుడు బాలయోగి గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈనాటి సమాజానికి అందించాలని ఒక దృఢ సంకల్పంతో మంత్రులు మీరేంటి నిర్మాపం తప్ప ఆయన ఇంటికి వచ్చారు. ఇప్పుడు టైం ఏమైంది? 9 అయింది. 6 నుంచి 9 వరకు కదలకుండా ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ ఎవరు కదలలేదంటే మీ యొక్క వరం కృష్ణమోహన్ గారికి హిస్టారికల్ ఈవెంట్ గా చెప్పుకోవచ్చు. కదలకుండా కుర్చీలు ఖాళీ కాకుండా ఎప్పటి వరకు ఉన్నారంటే మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి వెంకాలాలు కనపడలేదాము, ఇది చెంబు, ఇది అక్కడక్కడ ఈ చెంబు కనపడుతుంది. ఇక్కడ పట్టణాల్లో లేకుండా చేసిన వ్యక్తి. స్వచ్ఛ భారత్ మిషన్ 5 సంవత్సరాలు నడపాలి. 2 సంవత్సరాల్లోనే పట్టణాల్లో ఈ చెంబుకి చెక్కు పెట్టి చెంబు లేకుండా చేసిన మహనీయుడు మన భారతదేశంలోనే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు. ఇది చెప్పిన తర్వాత కృష్ణమోహన్ గారు చెప్పారు, అయ్యా మా రాట కాలంలో చీరాల రూరల్ మండలంలో అక్కడక్కడ చెంబులు కనపడుతున్నాయి, ఈ చెంబులు లేకుండా చేద్దామని చెప్పి 3 నెలల కాలంలో చూపి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో మరుగుదొడ్డి నిర్మాణం చేసి మన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆశయ సిద్ధి కోసం ఈ చెంబుని మనం చెంబును వదిలిపెట్టేద్దాం. చెంబు కొద్దులు ఈ పట్టుకున్నారు ఈ మధ్య, ఈ కూడా ఉండదు, ఈ పాటించొద్దు, అవతల పారేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవం మహిళలు అన్నారు, ఆత్మగౌరవం కోసం కృష్ణమోహన్ సంకల్పంతో సార్ మనం చేయాలంటే వేటపాలెం మండలం చీరాల రూరల్ మండలాన్ని ఓడిఎ ముందుగా ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ టార్గెట్ నిర్మాణం చేయడానికి ముందుకు వెళ్తామని మనం చేస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని ఎలాగెలా మన ఎమ్మెల్యేగా చీరాల నియోజకవర్గం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.